स्वागतं। जनसेना అధినేత పవన్ కళ్యాణ్ కు వారాహి యాత్ర ద్వారా ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి తరచూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ విమర్శించారు। పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్ల శ్రీధర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। జై జనసేన, జై పవన్ కళ్యాణ్, అందరికీ నమస్కారం। మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన విద్యాదీవెన కార్యక్రమంలో, అదేవిధంగా నిన్న జరిగిన చేనేత కార్యక్రమంలో కూడా మాటిమాటికి ఆయన పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల గురించి ప్రస్తావన చేస్తున్నారు, దత్తపుత్రుడని సంబోధిస్తున్నారు। నిజానికి ఈ విజయాలన్నీ చూస్తూ ఉంటే జన సైనికుడిగా నాకెంతో కోపం వస్తుంది, బండబూతులు తిట్టాలని అనిపిస్తుంది। కానీ మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేర్పిన ఆ విజ్ఞత, సంస్కారం, అదేవిధంగా క్రమశిక్షణ మమ్మల్ని మర్యాదగా మాట్లాడే విధంగా చేస్తుంది। ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన హోదాని, ఆయన స్థానాన్ని కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ కోసం, ఆయన పర్సనల్ కోసం మాట్లాడుతున్నారు। ఇది చాలా తప్పు ముఖ్యమంత్రి గారు। మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం మాట్లాడాలి। చేనేత కార్యక్రమంలో వాళ్ళకి మనం చేసే విధానాలు ఏంటి, భవిష్యత్తులో చేసుకునే సంస్కరణలు ఏంటి, ఆ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దాని గురించి మీరు మాట్లాడుంటే బాగుండేదండి। చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ భవిష్యత్తు, మీరు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, బాగా చదువుకుని రకరకాల విధంగా ఏ విధంగా ఎదగాలన్నది ఇవి మాట్లాడుంటే మేము మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేవాళ్ళు ముఖ్యమంత్రి గారు। మీరు చిన్నపిల్లల దగ్గర పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన ఎందుకండి, చేనేత వాళ్ళ దగ్గర పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన ఏంటండి? మీ పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం అవడం, దాన్ని జీర్ణించుకోలేక మీకు కడుపు మంట ఎక్కువైపోయింది। దానికి తోడన్నట్టుగా ఎన్డీఏ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం పవన్ కళ్యాణ్ గారిని పిలవడం, వాళ్ళ మద్దతులో రేపు 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవడం, దీనివల్ల మరింత ఎక్కువైపోయింది మీ కడుపు మంట। అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కాగ్ రిపోర్టు, దాని గురించి మీకు ఆ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ మానేసి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అంటారు। అదేవిధంగా మిస్సింగ్ కేసెస్ గురించి అడిగితే ఆన్సర్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు, అదేవిధంగా డేటా చోరీ గురించి అడిగితే సమాధానం లేదు, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు। ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి అడిగితే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు। అంటే రాష్ట్రంలో జరిగిన ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళే అంటున్నారు। నాకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ గురించి మీకెందుకండి అంత ఇంట్రెస్ట్, మీకెందుకండి అంత ఇబ్బంది? మీరు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని మీ బాధ, లేదంటే మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకోలేదని మీ బాధ, నాకు అర్థం కావట్లేదు। మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి గారు, మీకు ఓటేసి అందరూ గెలిపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, దాన్ని మేము గౌరవిస్తున్నాం। ప్రజా తీర్పును గౌరవించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మేము ఇప్పటికీ గౌరవంగా మాట్లాడుకుంటున్నాం। కాబట్టి మీరు ఒక హుందాగా, ఆ పదవికి అవమానం లేకుండా మీరు రానున్న కార్యక్రమాలు చేయాలని, ఉన్న 6 నెలల్లో మీరు ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కష్టపడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి। లేదు, మేము ఇదే విధంగా నేను ఏది అడిగినా సరే పవన్ కళ్యాణ్ మీదకి వెళ్తాను, ఇలా రాష్ట్రంలో రోడ్లు పాడేయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మూడు పెళ్ళిళ్ళు ఇలానే మాట్లాడతానంటే మాత్రం జనసేన మేము సహించేదు, జన సైనికులు ఎవరో ఊరుకోరండి। మా అధినేత మాకు నేర్పించిన క్రమశిక్షణ కూడా తప్పి బయటికి రావాల్సి వస్తుందేమో అని చెప్పి మీకు చెప్తున్నాను। 2024లో ఎలాగూ జనసేన సునామీని తట్టుకోలేకుండా వైసీపీ ప్రభుత్వం పోతుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది। కానీ మీరు ఇలాగే వెళ్తే మాత్రం జనసేన శ్రేణులన్నీ కూడా ఎలక్షన్కి ముందే వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా గద్దె దింపాలన్న దానిపై మేము ఎక్కువ దృష్టి పెడతామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను। కాబట్టి ఇటువంటి అనవసరమైన ప్రస్తావనలు తీసుకురాకుండా రాష్ట్రం మీద దృష్టి పెట్టాలని మరొకసారి తెలియజేసుకుంటూ, జై హింద్, జై భీమ్, జై జనసేన। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।